ప్రతి డ్యామ్ ఈ డ్యామ్ ఆ డ్యామ్ లేదు అధ్యక్ష రాష్ట్రం అనంతపురం అధ్యక్ష నాకు తెలిసి అనంతపురం లో కూడా బాగా వర్షాలు పడతా ఉన్నాయి అనంతపురం సభ్యులు ఉన్నారు బాగా వర్షాలు పడతా ఉన్నాయి ఒకసారి గుర్తు పెట్టుకోండి 2001 లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో మాకు తెలియదు కానీ అప్పుడు తెలుసుకోవచ్చు 2001 లో ఆ ప్రాజెక్ట్ సంబంధించి గేట్లు కొట్టుకుపోయినాయి అది ఫస్ట్ తెలుసుకోమనండి మాట్లాడేటప్పుడు 2001 లో అన్నమయ్య ప్రాజెక్ట్ లో గేట్లు కొట్టుకుపోయినట్టు ఆ మహానేత ముఖ్యమంత్రిగా ఉన్నాయని ఆయనే కాబట్టి అధ్యక్ష ఈరోజు ప్రతి ఒక్కటి అధ్యక్ష ఈరోజు అనంత చిత్తూరు అధ్యక్ష ఈరోజు చిత్తూరులో దాదాపు 7000 ట్యాంకులు ఉంటాయి అధ్యక్ష చిత్తూరులో 7000 ట్యాంకులు 32 టీఎంసీకి సంబంధించి ఉంటే గత 5 సంవత్సరాలుగా తీసుకున్నా మొత్తం కలిపి కూడా ఎప్పుడు కూడా 5-6 టీఎంసీలు కూడా దాఖలాలు లేవు కానీ ఈసారి దాదాపు 25 టీఎంసీ దాదాపు 6000 చిల్లర పైగా ట్యాంకులు నిండు కుండలాగా ఉన్నాయండి అధ్యక్ష చిత్తూరు జిల్లాలో అనంతపురం జిల్లా కూడా తీసుకున్న అధ్యక్ష నాకు తెలిసి వైఎల్ కేసు నాకు తెలిసి ఉంటుంది బాగా చెరువులు బాగా నిండుతా ఉన్నాయి ఎప్పుడూ లేని విధంగా అనంతపురం ప్రాంతంలో కూడా నీళ్లు జలకల ఉంది అని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదు అధ్యక్ష ఈ దీంట్లో దృష్టిలో పెట్టుకుని అధ్యక్ష దీంట్లో దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈసారి అధ్యక్ష ఇట్ ఇస్ హిస్టరీ అగైన్ ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రం పోయిన నీళ్ళు ఎంత అని చూస్తే దాదాపు 1300 పైన ఇంకా పోతున్నాయి అధ్యక్ష ఈ రోజు మీరు బ్యారేజ్ మీద పోయినా కూడా ఇంకా వదిలేదు మోర్ దెన్ నాకు తెలిసి 120 డేస్ పైన అధ్యక్ష ఇంకా ప్రకాశం బ్యారేజ్ నుంచి పోతున్నాయి అధ్యక్ష మా పెన్నాల నుంచి కూడా అధ్యక్ష దాదాపు 175 టీఎంసీ ఈ రోజు మా పెన్నాల నుంచి సముద్రం పోయింది అధ్యక్ష మామూలుగా పెన్నాని అనంతపురం ప్రాంతంలో పినుగులు పెన్నా అంటారు అంటే నీళ్లు లేవని అంటారని చెప్తుంటారు అట్లాంటి పెన్నాల నుంచి కూడా దాదాపు 175 టీఎంసీ పోయింది అధ్యక్ష ఇట్లాంటి క్రమంలో సముద్రంలోకి నీళ్లు పోతా ఉన్నాయి ఆ నీళ్ళని ఒడిసి పట్టుకోవాలి రాయలసీమ ముఖ్యంగా నెల్లూరు ఏదైతే ప్రకాశం సంబంధించి నీళ్ళు ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ఏదైతే రాయలసీమ 5 ఎస్పీవీలు ఏదైతే పెట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ స్కీమ్ అని ఒకటి అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని ఒకటి పల్నాడు వైఎస్ఆర్ పల్నాడు అని ఒకటి అధ్యక్ష కొల్లేరు సాలినిటీకి సంబంధించి ఒకటి పెట్టడం జరిగింది అధ్యక్ష రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ లో ఏదైతే ఈరోజు 44,000 క్యూసెక్స్ ఏదైతే మనకి 885 లెవెల్ శ్రీశైలంలో ఉందో 880 నుంచి 885 లెవెల్ కేవలం మనకి 10-15 రోజులు మాత్రమే ఉంటుంది అధ్యక్ష కాబట్టి ఇట్లాంటి ఫ్లడ్ పోయేటప్పుడు ఎక్కువ శాతం నీళ్లు మనం తీసుకోవాలి దాదాపు దాన్ని 80,000కి కెపాసిటీకి పెంచే కార్యక్రమం చేసి దాదాపు ఏదైతే ఫ్లడ్ పీరియడ్ ఎక్కువ రోజులు పడుతోందో దాని థ్రెషోల్డ్ అది కూడా ఇంకో చెడుతున్నది అధ్యక్ష అది కూడా 11,000 నుంచి 44,000కు పెంచి ఈ రోజు రాయలసీమకి రోజు 4 టీఎంసీ తీసుకోగలుగుతున్నామంటే ఆ చరిత్ర ఆ ఘనత కూడా దివంగత దేవత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే చెల్లిందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష దాన్ని ఈ రోజు మళ్ళీ దాదాపు 12 సంవత్సరాల తర్వాత 44,000ని 80,000 చేసే చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష ఎక్కడెక్కడైతే మనకు ఫ్లడ్ వస్తున్నప్పుడు నీళ్లు తీసుకోలేక ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష ఈరోజు సోమశిల నుంచి కండలేరు గారు తీసుకుంటే 1 టీఎంసీ తీసుకోగలుగుతున్నాం అధ్యక్ష దాదాపు ఎక్కువ ఈసారి సముద్రానికి వదిలేం అధ్యక్ష దాన్ని డబుల్ చేయటం కానీ అలాగే అనేక ప్రాంతాల్లో పూర్తిగా చేసి అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి అధ్యక్ష పూర్తిగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని దాదాపు 8,000 కోట్లతో ఈరోజు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 స్టార్ట్ చేయబోతున్నాం అధ్యక్ష అలాగే ఏలేరు నుంచి తాండవకు సంబంధించి కూడా 500 కోట్లతో దాన్ని కూడా పెంచే కార్యక్రమం అధ్యక్ష ప్రకాశం బ్యారేజ్ దగ్గర కింద దిగువన 2 బ్యారేజీలు కట్టి ఒకటి ఏదైతే ఇంట్రూషన్ ఆఫ్ సాల్ట్ వాటర్ సముద్రాన్ని నుంచి వచ్చే దీన్ని కూడా ఆపి అలాగే కొంత వాటర్ ని స్టోర్ చేసుకొని కార్యక్రమం కూడా ఈరోజు చేయబోతా ఉన్నాడు అధ్యక్ష ఇలాగ ఇన్ని కార్యక్రమాలు మొత్తం రాష్ట్రం అంతా కూడా సమృద్ధిగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి పూర్తిగా నీళ్లు చేరాలా ప్రతి ఒక్క ప్రాంతం ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ప్రకాశానికి సంబంధించి పూర్తి అవ్వాలని చెప్పి ఈరోజు వెలిగొండకు సంబంధించి కూడా అధ్యక్ష ఈరోజు వెలిగొండకు కూడా సంబంధించి చెప్పాల్సి అధ్యక్ష వెలిగొండ ఎవరు స్టార్ట్ చేశారు అధ్యక్ష దేవగత రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు అధ్యక్ష అధ్యక్ష వీళ్ళు చెప్తారు వెలిగొండ మేమే చేశాం అధ్యక్ష ఒక టనల్ 11 కిలోమీటర్ల గతంలో తవ్వితే వీళ్ళు 5 సంవత్సరాల్లో తవ్వింది 4 కిలోమీటర్ల అధ్యక్ష ఈ రోజు మా ప్రభుత్వం వచ్చి కేవలం 16 నెలల్లో తవ్వింది ఎంత అధ్యక్ష దాదాపు 2 కిలోమీటర్ల 800 2 కిలోమీటర్ల 800 మీటర్లు మేము తవ్వాము అధ్యక్ష 5 సంవత్సరాలు వాళ్ళు తవ్వింది 4 ఈరోజు దాన్ని స్పీడప్ చేశాం అలాగే సెకండ్ టనల్ కూడా స్పీడప్ చేశాం ఆ 2 టనల్స్ కూడా డిసెంబర్ 21వ తారీఖులా పూర్తి చేసి 1400 కోట్లకు సంబంధించి అది ఒక్కడ కూడా R&R ఉంది R&R అక్కడ కూడా వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేవు అధ్యక్ష ఆ 1400 కోట్ల రూపాయలు కూడా R&R సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఏదైతే దానికి సంబంధించి రిలీజ్ చేయమని
ఫేజ్ వారీగా ఏదైతే ప్రాజెక్ట్ అయిపోయే లోపల దాని మొత్తం 1400 కోట్ల రూపాయలు కూడా ఆర్ఎండ్ఆర్ ఇవ్వని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే దానికి బియో ఇది ఇచ్చేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని కూడా క్రమేణ పద్ధతిలో కూడా దాన్ని కూడా చేస్తాం అధ్యక్ష. ఈరోజు ఎక్కడ చూసినా కూడా అధ్యక్ష, ఏ ప్రాజెక్ట్ అయినా అధ్యక్ష, ఈరోజు ప్రతి ప్రాజెక్టు స్టార్ట్ చేసింది ఆయన, దివంగత రాజశేఖర రెడ్డి గారు, పూర్తి చేసేది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇది ప్రతి ప్రాజెక్ట్ అధ్యక్ష, పోలవరం కానీ వెలుగొండ కానీ ఏ ప్రాజెక్టు తీసుకో, దీంతో పాటు ఒక మార్క్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చెప్పారు అధ్యక్ష జగన్, అది సంక్షేమంలోనే కాదు, అది ఈవెన్ ప్రాజెక్ట్ తీసుకునే దాంట్లో కూడా, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎక్కడికి ఒక ప్లానింగ్తో ఒక ఎగ్జిక్యూషన్తో ఎక్కడికి ఈరోజు ప్రాజెక్ట్స్ని ఇచ్చే కార్యక్రమం, ప్రతి ఒక్క ప్రాంతానికి సంబంధించి ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఎవరు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఈ సభ ద్వారా తెలియజేశారు, ఎవరు కూడా ఇది చెందాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసినా, ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా పోలవరం సంబంధించి స్పష్టంగా మేము December 21 కల్లా పూర్తి చేసి 2022 వచ్చే ఫ్లడ్ లో 2 కెనాల్స్ ద్వారా నీళ్లు తీసుకునే కార్యక్రమం సంపూర్ణంగా చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష. దీంట్లో ఏమీ డౌట్ లేదు, దీంట్లో స్పష్టమైన క్లారిటీతో చెప్తున్నాను అధ్యక్ష. ఎన్ని రకాల వాళ్ళు చేసినప్పటికీ కూడా అన్ని కూడా అధిగమించుకొని మా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ముందుకు వెళ్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ అవకాశం నాకు, ఎందుకంటే ఈరోజు పోలవరం ప్రాజెక్టు మీద ఎవరెవరో ఎన్నెందో మాట్లాడుతూ ఉన్నారు, రకరకాల కొంతమంది మేధావులు అని చెప్పుకునే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, బయట రకరకాల మాట్లాడుతూ ఉన్నారు, కానీ చాలా మందికి ఆ క్యాబినెట్లో ఏం పెట్టారు అన్నది ఎవరికీ తెలియదు అధ్యక్ష. 2017లో ఏం తెలియదు. కాబట్టి ఈ సభ ద్వారా మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి నిజంగా చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు పోలవరం వాస్తవంగా చెప్పాలంటే అధ్యక్ష, నాది అర్బన్ బ్యాక్గ్రౌండ్, నేను కాన్స్టిట్యున్సీ కూడా నాది అర్బన్ కాన్స్టిట్యున్సీ, నాకెప్పుడూ కూడా దీనికి సంబంధం. కానీ కొంతమంది ఒక ఆయన మాట్లాడాడు, వయసుకు పెద్ద అయ్యుండొచ్చు, అనుభవం లేని మంత్రి అని నాకు తెలిసి ఈ సభలోనే ఉన్నాడు ప్రతిపక్షంలో కూడా. పర్వాలేదు అధ్యక్ష, మేము ఈరోజు యంగ్స్టర్స్గా వచ్చాం, ఏలు ముద్ర అయితే కాదు అధ్యక్ష, దేవుడి దయ వల్ల నేను కూడా డాక్టర్ చదువుకున్నా వచ్చాం, ఎంత ఫాస్ట్గా నేర్చుకోవాలి అధికారులు, అలాగే మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు అండదండలతో ఆయన ఆశీస్సులతో ఆయన దీంతో నేర్చుకోవాల్సిందంతా నేర్చుకున్నాం, ధైర్యంగా కూడా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. గతం ఇరిగేషన్ మినిస్టర్ కానీ గతం ఇరిగేషన్ మినిస్టర్తో పోలిస్తే అధ్యక్ష ఖచ్చితంగా ఎంతో అంత అందరి వాళ్ళకన్నా కూడా బెటర్ సబ్జెక్టే నేర్చుకున్నాను అని నేను గర్వంగా కూడా చెప్తాను అధ్యక్ష, గర్వంగా కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఇట్లాంటి వ్యక్తిని సార్ బెంచ్ మార్కే రాంగ్ అంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఇట్లాంటి చిన్న వయసులో నాకు అవకాశం ఇచ్చి పోలవరం ప్రాజెక్ట్ని దాంట్లో పనిచేసే అవకాశం నిజంగా చెప్తున్నాను అధ్యక్ష. ఆ భగవంతుని ఆశీస్సులు గర్వంగా చెప్తున్నా, నేను ఎప్పుడూ చెప్తాను, ఈరోజు అయ్యప్ప మాలేసుకున్న తప్పు చెప్తే తప్పకుండా నాకు చెడు జరుగుతుంది. నేను గర్వంగా చెప్తాను అధ్యక్ష, మా నాయకుడు గత 100 సంవత్సరాలలో ఏళ్ళు మీద లెక్క పెట్టిన అట్లాంటి నాయకుడు అరుదుగా ఉంటారు. ఆ కాలంలో నేను పుట్టా, ఆ కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా ఆయన సారథ్యంలో మంత్రిగా చేశానంటే నా జీవితంలో ఇంకోటి ఏమీ లేదని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష, నిజంగా చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకు అని చెప్తున్నానంటే ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడుతూ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్, నాకు నేను 1 ఇయర్ ఉన్నప్పుడు ఐ లాస్ట్ మై బ్రదర్, నేను 24 ఆఫ్టర్ ఫినిషింగ్ మై గ్రాడ్యుయేట్ ఐ లాస్ట్ మై ఫాదర్, అన్ని ఇబ్బందులు పడ్డాను. బట్ ఈరోజు గర్వంగా చెప్తున్నాను, దేవుడు నాకు ఎన్ని కష్టాలు ఇచ్చినా, యాజ్ అ సింగిల్ ఫైటర్గా ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ఫైట్ చేసినా, ఈరోజు భగవంతుడు నాకు అన్నిటికన్నా పెద్ద దైవ సమానమైన నాకు జగన్మోహన్ రెడ్డి అనే ఒక అండ నా ఉంది అనేది నా జీవితాంతం ఇంకా చాలా అధ్యక్ష. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష.